హాయ్ వ్యూర్స్, వినోద్ జైన్. ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రపంచవ్యాప్తం ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా భగ్గుమంటూ ఉన్నారు. కారణం, విజయవాడలో 14 సంవత్సరాల బాలిక చనిపోవడానికి కారణమైనటువంటి కీచకుడు. ఇప్పుడు ఇతనికి సంబంధించి కీలకమైనటువంటి సాక్ష్యాలు పోలీసులు రాబట్టారు. ఇక్కడ ఒక్క విషయం మాత్రం చెప్పాలి, మరణించినటువంటి ఆ బాలిక ఎంత బలంగా కోరుకుందంటే వినోద్ జైన్కి శిక్ష పడాలని. ఆ అమ్మాయి నోట్బుక్లో రాసింది, ఆమె యూజ్ చేసే మొబైల్లో నోట్ చేసింది, ఆమె యూజ్ చేసే ట్యాబ్లో కూడా నోట్ చేసింది. ఆన్లైన్ కోర్సుల కోసం ట్యాబ్ కొన్ని ఇచ్చినటువంటి పేరెంట్స్ అందులో కూడా నోట్ చేసింది. పోలీసులు అమ్మాయి ట్యాబు, మొబైలు, ఏదైతే ఆత్మహత్య లేక ఏదైతే నోట్ రాసిందో అది అన్నీ కూడా సేకరించారు. ప్రతి చోట కూడా వీడు ఎంత దారుణంగా ఆమెను వేధించాడు, ఏంటి మొత్తం మెన్షన్ చేసింది. ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడిని తీసుకొని ఎక్కడ బయటకు వెళ్తున్న షాప్కి వెళ్తూ ఉన్నా వేధించేవాడు. తర్వాత ఆ అబ్బాయిని ఆటో ఎక్కించడానికి వెళ్ళినా వేధించేవాడు. అండ్ ఈ అమ్మాయి వస్తున్నప్పుడు ఆటో మెట్ల దగ్గర ఉండేవాడు, లిఫ్ట్ దగ్గర. ఇలా అడుగడుగున కూడా ఆ అమ్మాయిని 2 నెలలుగా నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఇక్కడ అత్యంత ముఖ్యమైనది వాచ్మెన్ యొక్క సాక్ష్యం. వాచ్మెన్తో పాటు మొత్తం 12 మంది దగ్గర వీళ్ళు సాక్ష్యాలు రాబట్టారు పోలీసులు. అందులో వాచ్మెన్ క్లియర్గా చెప్పాడు, ఆ అమ్మాయి వచ్చేటప్పుడు ఉండేవాడు అండ్ ఏదేదో మాట్లాడేవాడు, మేము గమనిస్తూ ఉండేవాడిని మొత్తం అన్నమాట. ఇవన్నీ కూడా ఏ ఒక్కళ్ళైనా సరే ఆ అమ్మాయి చనిపోవటానికి ముందు ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కనుక చెప్పినట్టయితే ఖచ్చితంగా ఆ పాప బతికేది. లేదు, అందరి ముందు ఆ పాప వాడిని పెటాపెటా కొట్టి వీడు ఇట్లా నన్ను చేశాడు, కావాలని సీసీటీవీ ఫుటేజ్లో ఉంది చూడండి అని ఒక్క మాట చెప్పినా సరే ఆ అమ్మాయి బ్రతికేది, వీడికి శిక్ష పడేది అమ్మాయి బ్రతికుండగానే. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజే అత్యంత కీలకంగా మారింది. సీసీటీవీ విజువల్స్లో అన్నీ కూడా క్లారిటీగా ఉన్నాయి, అవన్నీ కూడా సీజ్ చేసి మెజిస్ట్రేట్ ముందు ఉంచారు. విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సునీల్ కుమార్ ముందు ఈ సీసీటీవీ ఫుటేజీ, అది దొరికిన సాక్ష్యాలు అవన్నీ కూడా ఉంచారు. ఆయన 15 రోజులు రిమాండ్ విధించారు, మచిలీపట్నం సబ్ జైలుకి తరలించారు వినోద్ జైన్ని. ఇక పోలీసులు నమోదైనటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో, ఐపీసీ 306, 354D, 509, 506, అదేవిధంగా పోక్సో యాక్ట్ కింద వచ్చేసి 8, 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. మరణశిక్ష అయితే పడదు, కానీ యావజ్జీవ శిక్ష పడేటటువంటి ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అండ్ ఇతను ఏమాత్రం తప్పించడానికి వీలు లేకుండా అతని మొబైల్ కూడా ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు అతని మొబైల్లో వచ్చేటప్పటికి ఈ అమ్మాయికి గతంలో ఏమైనా మెసేజ్లు పంపాడా, ఫోటోలు పంపాడా, లేదంటే ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఆ అమ్మాయి ఫోటోలు ఏమైనా మార్ఫింగ్ చేశాడా, లేదు అంటే ఏదైనా వీడియోలు ఏమైనా తీసాడా, లైక్ అవన్నీ కూడా ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి అవన్నీ కూడా వాళ్ళు బయటకు తీస్తూ ఉన్నారు. ఈ వేళ ఈ అమ్మాయినైనా ఇంకా ఎవరినైనా వేధించాడు ఈ అపార్ట్మెంట్లో, లేదంటే బయట ఎవరైనా వేధించాడా, అవన్నీ కూడా ఆ మొబైల్లో దొరుకుతాయి. ఈ వేళ ఇంకా ఎక్కువ శిక్ష పడే ఛాన్స్ అయితే ఉంది. సో ఐఎమ్ షూర్ వినోద్ జైన్ బయటికి రావటం అయితే ఇంపాసిబుల్ అని నాకైతే అనిపిస్తూ ఉంది. పోలీసులు ఇదే వేలో ఫాలోఅప్ చేసి ప్రతి సాక్ష్యం కూడా పకడ్బందీగా కోర్టులో కనుక ప్రవేశపెట్టినట్టయితే, అదేవిధంగా జడ్జిలు కూడా ఎంత వీలైతే అంత త్వరగా కనుక వాళ్ళు కనుక తీర్పు ఇవ్వగలిగినట్టయితే ఇక వినోద్ జైన్ లోపల ఉండటమే బయటకు రావడం అనేది జరగని పని. బట్ ఇక్కడ నాకు మొత్తం చూస్తున్నప్పుడు మాత్రం ఒకే ఒకటి, ఆ అమ్మాయి చనిపోవటానికి ముందు ఎట్టి పట్ల ఇక్కడ నేను ఉండను, వాడు ఎట్టి పట్ల కూడా లోపలికి వెళ్ళాలి, బయట ఉండకూడదు, నాలాగే ఇంకొకరు కావడని చెప్పేసి బలంగా అనుకుంది. ఇంత బలంగా అనుకున్నది బ్రతికుండగానే వీడిని నేను చెయ్యొచ్చు కదా అన్న వేలు కనుక ఆలోచించినట్టయితే బంగారంగా పాప బతికుండేది వీడు జైల్లో ఉండేవాడు. ఇక మీదట ఎవరైనా సరే గుర్తుంచుకోండి, సాక్ష్యాలు మీ దగ్గర ఉంటాయి, వాటిని జాగ్రత్తగా పోలీసులు సబ్మిట్ చేస్తారా, మీ తల్లిదండ్రులు చూపించేసి మీ వాళ్ళతో పాటు వెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తారా చేయండి, అవతల ఉన్నవాడు మాత్రం జైలుకి వెళ్ళేలాగా చేయండి. అంతే తప్ప మీరు మాత్రం ఎటువంటి పిచ్చి పనులు మాత్రం పాల్పడవద్దు. ధైర్యంగా ఉండండి, అవతల వారి యొక్క తాట తీయండి తప్పు కనుక చేస్తే.